Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. పాపము బాపీ పరిశుద్ధతని చితివే, శాపము విడచి ఆశీర్వాదమి చితివే, అన్ని వేళలందు మాకు అన్ని అయితీవే, మకన్న తండ్రి నీవే మాకు సొంతమైతివే. మాట చెప్దాం, అన్ని వేళలందు మాకు అన్ని అయితీవే, మా కన్న తండ్రి నీవే మాకు సొంతమైతివే. చెప్పండి మాట, అన్ని వేళలందు మాకు నీవేనయ్యా, మా కన్న తండ్రి నీవే. రెండు చేతులు పైకెత్తి నీవే నీవే విశ్వాస నీవేసయ్యా. చెప్దాం, నా ఉచ్ఛ్వాస నిశ్వాస నీవేసయ్యా. స్తోత్రం స్తోత్రం, చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మాత్రమే మహిమ. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని గణపరచండి. రాజా రాజా యేసు రాజా, నిన్నే నేను కొలుతునయ్యా. రాజా రాజా యేసు రాజా, నిన్నే నేను. చెప్తా మందిరం, రాజా రాజా యేసు రాజా, నిన్నే నేను కొలుతునయ్యా. రాజా రాజా యేసు రాజా, ఓ నీవే నీవే. నీవే నీవే మా ఆరాధన, నీవే నీవే మా ఆలాపన, మా ఉచ్ఛ్వాస నిశ్వాస నీవే యేసయ్యా. నా ఉచ్ఛ్వాస నిశ్వాస నీవే యేసయ్యా. ఆమేన్. రాజా రాజా యేసు రాజా,
ఆమేన్. రాజా రాజా స్వరాలు పైకెత్తి పైకెత్తి పాడాలి, అందరూ పాడాలి. రాజా రాజా అయ్యా యుద్ధమందు నాకు విజయం ఇచ్చావయ్యా, చీకటిలో నాకు వెలుగునిచ్చావయ్యా. హల్లెలూయా ఆమేన్. యేసయ్య నామాన్ని గొప్ప చేద్దాం. చీకటిలో ఉన్న మా బ్రతుకులను వెలుగులోనికి నడిపించావయ్యా. నాకు విజయమైతివే, చీకటిలో నాకు వెలుగు అయితివే. అవునయ్యా, యుద్ధమందున నాకు విజయమైతివే, చీకటిలో పాడాలి మరొకసారి. యుద్ధమందున యుద్ధ విజయమిచ్చవయ్యా, వెలుగువైతివే అన్ని వేళలందు మాకు. అన్ని అయ్యవయ్యా మా కన్న తండ్రి నీవే, మాకు సొంతమైన యేసయ్యా. అన్ని వేళలందు మాకు అన్ని అయితివే, మా కన్న తండ్రి నీవే, మాకు సొంతమైతివే. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినం మన ధ్యాన భాగముగా సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 18వ వచనం చదువుకుందామా. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చదువుబడిన లేఖన భాగం మనందరి ఆశీర్వాదం కొరకు మన ప్రభు పంచి ఇచ్చునుగాక ఆమె. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే దేవుడు మన దేవుడు ఏం చేయగలడు? ఇది ఈరోజు ప్రశ్న. మన దేవుడు ఏం చేయగలడు? ఇక్కడ హన్నా జీవితంలో మూడు కార్యాలు చేశాడు. ఆ మూడు కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు చేయగలడు. దేవుడు ఏం చేయగలడు అనే ప్రశ్నకి ఆయన నమ్ముకొని ఆయన వైపు చూచిన ఒక వ్యక్తి జీవితంలో మూడు మంచి కార్యాలు చాలా చేయగలడు. కానీ ఈరోజు మూడు తెలుసుకుందాం. దేవుడు ఏం చేయగలడు? మొదటిగా మూడు బారిపోయిన జీవితాలను ఫలభరితంగా చేయగలడు ఆయన. మరి చెప్పండి ఆ మాట, మూడు బారిపోయిన జీవితాలను ఫలభరితంగా చేయగలడు. రెండవది, మన దేవుడు ఏం చేయగలడు? దుఃఖాన్ని ఆనందంగా మార్చగలడు. చెప్పండి, దేవుడు ఏం చేయగలడు? దుఃఖాన్ని ఆనందంగా మార్చగలడు. మూడవది, మన దేవుడు ఏం చేయగలడు? అవమానాన్ని ఘనతగా మార్చగలడు. ఆయన ఏం చేయగలడండి? అవమానాన్ని ఘనతగా మార్చగలడు. ఈ మూడు కార్యాలు ఆ రోజుల్లో ఆయన నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చిన ఆయన భక్తురాలు హన్నా జీవితంలో దేవుడు చేశాడు. ఈరోజు ఆయన నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితంలో మన దేవుడు ఈ మూడు కార్యాలు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి ఆయనకు ఒకసారి కృతజ్ఞత స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హన్నా జీవితంలో ఎలా చేశాడో కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా, మూడు బారిన జీవితాలను ఫలభరితంగా చేసే దేవుడు మన దేవుడు. ఈమె జీవితం ఎలా మూడు బారిపోయిందో ఒక్కసారి మనం కాస్త చూద్దాం. మొదటి అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చూద్దామా. చూడండి, దానికి ముందు కూడా కొంచెం ఆ ఫైనల్ వర్డ్ మనం చూద్దాం. అతనికి ఇద్దరు భార్యలు ఉండేది, వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇక్కడ పెనిన్నా అంటే చిన్నామి. చిన్నామికి పిల్లలు కలిగారు, కానీ హన్నాకు మాత్రం పిల్లలు లేరు. జరిగిన వాస్తవం ఏంటంటే, రెండు మాటలు దయచేసి మనం విందాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి హన్నాకు పెళ్ళయింది. చక్కని ఫ్యామిలీ బాగుంది, కానీ అదేంటో కానీ ఎన్నాళ్ళు జరిగినా సరే సంవత్సరాలు దొర్లేలిపోతున్నాయి, కానీ వారికి పిల్లలు కలగట్ల.
ఈ రోజుల్లో అంటే పిల్లలకు కలగబోవడం అదృష్టం, అదృష్టం నిజం చెప్తున్నాను. ఆ రోజుల్లో పిల్లలకు కలగకపోవడం అది దురదృష్టం. ఈ రోజుల్లో దురదృష్టం అనుకోవద్దు. పిల్లలు కలిగితేనే అసలు తిప్పలు స్టార్ట్ అయ్యింది జీవితానికి. పిల్లలు లేకపోతే ఏ తిప్పలు లేవు, హ్యాపీగా గెంజ్ చేసుకొని తాగిన భార్య భర్తలు హ్యాపీగా బతికేయచ్చు. అయితే పిల్లలు కలిగారో గెంజ్ చేసుకుని తాగితే కుదరదు, రూల్స్ ఒప్పుకోవన్నమాట. వీళ్ళ కోసం కాకపోయినా వీళ్ళ కన్నోళ్ళ కోసమైనా సరే కష్టపడాల్సిందే గుడ్లాగా. సరే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు వీళ్ళున్నది ఆ టైము, పిల్లలకు కనలేదంటే అది ఒక శాపగ్రస్తమైన జీవితం. అలాంటి పరిస్థితుల్లో ఒక శాపం అనుభవిస్తున్న ఆ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు బలవంతం చేసి ఇంకొక అమ్మాయిని చేశారు. టకటకటకటగా అవి పిల్లలు కలిగేస్తున్నారు. ఈమెకు మాత్రం పిల్లలు లేరు. ఈమెలో సంథింగ్ ఏదో దోషం ఉంది. ఇక చూడండి, జనమంతా ఆమెను చులకనగా చూడటం ప్రారంభించారు. అంతవరకు కుటుంబంలో కొద్దో గొప్ప గౌరవం ఉండేది, ఆ గౌరవం కూడా పోయింది. ఇప్పుడు ఆమెకి ఈ గౌరవం అంతా ట్రాన్స్ఫర్ అయిపోయింది చిన్న ఆమెకి. ఇప్పుడు ఈమెని చాలా చులకనగా చూస్తున్నారు. ఈమె ఒక ఎంప్టీనెస్ అయిపోయింది తన లైఫ్లో. తన జీవితం మోడ్ మారిపోయినట్టు అయిపోయింది. ఎందుకు బ్రతుకుతుందో తెలియదు అన్నట్టుగా బ్రతుకుతుంది. ఎందుకు తన లైఫ్ ఇలా అయిపోయిందో అర్థం కావట్లా. ఏ ఫంక్షన్కి పిలిచినా వచ్చేసి ఆమెను పిలుస్తున్నారు కానీ చిన్న ఆమెని, ఈ ఇంటి మీద నుండి వెళ్ళి చిన్న ఆమెను పిలుస్తున్నారు కానీ ఈమెను మాత్రం వస్తామన్నా సరే వద్దులేమ్మా నువ్వు రావద్దులేమ్మా అంటున్నారు. ఏమన్నా ఈమె చాలా సమాజంలో చులకనైపోయింది. ఇంట్లో కూడా అత్తయ్య గారి దగ్గర కానివ్వండి, ఆడపడుచుల దగ్గర కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర చాలా చులకనైపోయింది లైఫ్. లైఫ్ ఏంటో ఒక విధమైన చాలా కష్టంగా వెళుతుంది, చాలా ఇబ్బందికరంగా తన లైఫ్ వెళుతుంది. అలా ఇబ్బందికరమైన జీవితం అనుభవిస్తూ తనలో తాను నలిగిపోతూ కుమిలిపోతూ జీవితం ఒక మోడైపోయిందండి. ఈ మోడైపోయిన పరిస్థితుల్లో తనలో తాను అలా నలిగిపోతూ తనలో విసిగి వేసారిపోతున్న ఆ సమయంలో ఈమె చూడండి దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆమె చాలా విసిగిపోయిందంట. ఒక్కసారి మనం చూద్దాం, చూడండి 6వ వచనంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు, అంటే ఆమెకి శత్రువగు, అంటే పెనిన్న ఎలా ఉందంటే ఒక శత్రువులా పనిచేస్తుంది, పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. ఎప్పటికప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ఆమెను విసికించి ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతూ డైలాగులు వేస్తూ ఆమెను విసికిస్తూ బాధ పెడతా ఉందండి. చాలా విసికెత్తిపోతుంది ఆమెకి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తన జీవితం మోడైపోయింది. మోడైపోయిన ఈ జీవితం ఇక చచ్చిపోవడం కంటే ఒకసారి గుళ్ళోకి వెళ్దాం, దేవుణ్ణి అడుగుదాం అంటూ ఇక దేవుని సన్నిధికి వచ్చేసిందండి. దేవుని పాదాల దగ్గరికి ఇక దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో బహుగా ఏడవటం ప్రారంభించింది. అది మనం 10వ వచనంలో మనం చూస్తాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తుంది. బహుగా ఏడుస్తుందండి. దేవుని సన్నిధికి బహు దుఃఖంతో వచ్చింది, బహుగా ఏడుస్తుంది ఆయన సన్నిధిలో. బహుగా బాధపడుతుంది దేవుని సన్నిధిలో, ఎందుకయ్యా నా లైఫ్ ఇలా అయిపోయింది, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది ప్రభువా, అన్నలు బాగానే ఉన్నారు, అక్కలు బాగానే ఉన్నారు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ బాగానే ఉన్నారు, నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది ప్రభువా, ఎందుకు ప్రభువా నేను ఇలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. కొంతమంది భార్య లేక కొంతమంది ఒంటరితనం, కొంతమంది భర్త లేక కొంతమంది ఒంటరితనం, కొంతమంది కుటుంబంలో మరి రకరకాల సమస్యల వల్ల ఒంటరితనం, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల ద్వారా మరి వారిలో వారు నలిగిపోతూ మరి కుటుంబంలో రకరకాల ఇబ్బందులు, వారిలో వారు ఎంతగానో మోడైపోయిన జీవితాలుగా బాధపడుతూ ఉన్నవారు మీలో చాలామంది ఉండి ఉండవచ్చు. ఇలాంటి మోడైన జీవితాలను చిగురింపచేసే సత్తా మన దేవునికి ఒక్కనికే ఉందండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చిందండి హన్న. ఆయన సన్నిధికి వచ్చి తన హృదయాన్ని యెహోవా సన్నిధిలో కృమ్మరించి ఆయన సన్నిధిలో బహుగా ఏడ్చిందండి, ఏడ్చిందండి, ఏడ్చింది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో అలా ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఆమె ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఏం చేశాడు ఒక్కసారి ఆ మూడైన జీవితంలో ఏం చేశాడు ఒక్కసారి మనం చూద్దాం. చూడండి 2వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి చూద్దాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి, 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. ముందు పుట్టినోడు బాలుడే సమూయేలు, ఆ తర్వాత సమూయేలు తర్వాత ఇంకెంతమందినిచ్చాడు? 3 కుమారులను 2 కుమార్తెలను. మొత్తం ఎంతమందిని దేవుడిచ్చాడు? 6గురిని దేవుడిచ్చాడు. ఈమె ఎంతమందిని అడిగింది? ఒక్క బిడ్డను నాకు బహుమానంగా ఇయ్యయ్యా, ఈ నింద నుండి నన్ను బయట పెట్టయ్యా, ఒక్క బిడ్డను నాకు బహుమానంగా ఇవ్వయ్యా అని అడిగితే దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? 6గురిని ఇచ్చాడండి. నేను అనుకుంటున్నాను ప్రభా ఇంకొద్దు ప్రభా నాకు చాలయ్యా, నా వల్ల కాదయ్యా, ఇలా ఇప్పటికే ఇలా తట్టుకోలేకపోతున్నా, ఈ సంత నేను మోయలేకపోతున్నా, నా వల్ల కాదయ్యా అని ఏడ్చుంటుంది. ఇక దేవుడు వద్దని చాలయ్యా అన్నందుకు దేవుడు ఆపేసి ఉంటాడు, లేకపోతే ఇచ్చేసి ఉంటాడు. ఒక
ఓ డజన్ మందిని ఇచ్చేసి ఉండేవాడు దేవుడు. ఒకసారి ఆలోచిస్తే మన దేవుడు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవుడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. వేదనతో మూడైపోయింది నా జీవితం అని వేదనతో ఆమె గుళ్ళోకి వచ్చి తన వేదనంతా దేవునికి చెప్పుకొని ఆ వేదనతో ఆమె చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆమె అడిగింది ఒక్క బిడ్డనైతే ఆమెకి ఇచ్చింది. ఎంతమంది బిడ్డలు ఇచ్చాడు? ఆరుగురు బిడ్డల్ని. ఇక వద్దయ్యా అన్నంతవరకు దేవుడు ఇస్తూనే మన జీవితంలో మూడైన మీ జీవితాలకు తిరిగి మరలా చిగురు పుట్టించడంలో ఆయనకు ఆయనే సాటి. హల్లెలూయా. ఒక వింతైన ఒక సంఘటన మీకు చెప్తాను నేను. సంఖ్యాకాండంలో ఈ సంఘటన మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు 12 మంది గోత్రీకులు. ఈ 12 గోత్రీకుల్లో యాజక ధర్మం నిర్వర్తించడానికి ఒక్క గోత్రానికి మాత్రమే మరి అవకాశం ఉంది. ఆ గోత్రం లేవీ గోత్రం. ఇప్పుడు ఈ గోత్రీకులు యాజక ధర్మం నిర్వర్తించాలి. వీళ్ళతో పోటీ పడ్డారండి, ఏమేమెందుకు యాజక ధర్మం నిర్వర్తించకూడదని యోధా గోత్రీకులు. వారితో పాటు ఇంకొక గోత్రీకులు. మరికొంతమంది పెద్దలు ఇచ్చే సలహా ఏంటంటే, అయ్యా 12 గోత్రాలు ఉన్నారు కదా, నెలకొక గోత్రం చెప్పిన యాజక ధర్మం నిర్వర్తిస్తే 12 గోత్రాలు మరి యాజక ధర్మం నిర్వర్తించినట్టు. అలా కాదు. దేవుడు ఎవరిని చేస్తే వాళ్ళే చేయాలి, ఎవరిని నిర్వర్తించమని అధికారం ఇస్తే వాళ్ళే చేయాలి అని చెప్తా ఉన్నాడు. నో, దీనికి ఏదో ఒకటి మాకు కూడా న్యాయం చేయాలని వీళ్ళందరూ పోట్లాడుకోవడం ప్రారంభించారు. మోషే దేవుని సందికి వెళ్ళి ప్రధానికి దేవుని సందికి వెళ్ళేవాడు. ప్రభువా ఏంటయ్యా వీళ్ళకి న్యాయం చెప్పయ్యా, వీళ్ళంతా గొడవగా ఉందా, ఇప్పుడు ఏంటయ్యా గొడవను ఎలా సర్దుమణిగించేది అని ప్రభు పాదాల దగ్గర అడిగితే ప్రభు ఒక చక్కని సలహా ఇచ్చారు. గోత్రకర్తలు ఉన్నారే, వాళ్ళ గోత్రకర్తలందరూ తల ఒక చేతి కర్రను తీసుకుని వచ్చి మందసంలో పెట్టమని చెప్పు అన్నాడు. ఆ నిబంధన మందసంలో ఆ చేతి కర్రలు గోత్రకర్తలు ఒక్కొక్కరు వాళ్ళ చేతి కర్రలను తీసుకుని వచ్చి పెట్టారండి. చేతి కర్ర అంటే అది ఏమి, దాంట్లో చిగురు ఏమి ఉండదు, ఇంకా నరికేసి ఒక పుల్లను తీసుకొచ్చి ఆ చేతి కర్రను తీసుకొచ్చి మందసం లోపల పెట్టారు. రాత్రి పెట్టండు ఈ 12 కర్రల మీద పేరు రాయమను, ఎవరి గోత్రం పేరు వాళ్ళు రాసేయమను. 12 గోత్రీకులు 12 కర్రలు తీసుకొచ్చి దానిలో పెట్టారండి. తెల్లారులేసి చూసేటప్పటికీ లేవీ గోత్రానికి సంబంధించిన అహరోను చేతికర్ర అది చిగురించింది. చిగురించడం మాత్రమే కాదు పుష్పించింది, పుష్పించడం మాత్రమే కాదు బాదంకాయలు కాసింది. హల్లెలూయా. ఈ మాటలు ఒకసారి చూడండి ఎంత వింతో. అది సంఖ్యాకాండంలో 17వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చండి. మరునాడు మోషే వెళ్ళుచుండగా లేవీ కుటుంబందైన అహరోను కర్ర చిగిర్చింది, అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కాసింది. బాదంకాయలు ఎప్పుడు? తెల్లారికి. రాత్రి పెడితే దేవుని సన్నిధిలో తెల్లారికి ఏమైంది? ఇది చిగురు వచ్చింది, పువ్వు వచ్చింది, బాదంకాయలు కాసేసింది. అంటే దేవుని సన్నిధిలో మూడుగా పెట్టిన ఒక కర్ర కూడా తెల్లారికి చిగురిస్తుంది, తెల్లారికి అది పుష్పిస్తుంది, తెల్లారికి అది కాయలు కాసింది. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చున్న మన జీవితాలలో మనం ఒకవేళ మూడుగా వచ్చి ఇక్కడ కూర్చున్నామేమో, నా జీవితం ఇట్లా అయిపోయిందయ్యా, ఎందుకో నేనే ఇట్లా అయిపోయానయ్యా, మీలో మీరు నలిగిపోతున్నారేమో. మూడైన ఆ కర్రను తెల్లారికి చిగురు పుట్టించిన దేవుడు, మూడైన మీ జీవితాలకు తెల్లారికి చిగురు పుట్టించే సత్తా కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అన్న కూడా దేవుని సన్నిధికి వచ్చిందండి. దేవుని సన్నిధికి వచ్చింది, వచ్చిన ఆమె జీవితంలో మూడైపోయిన ఆమె జీవితాన్ని చిగురింపజేయటమే కాదు ఆమెకు ఇంకొక 5 బిడ్డల్ని దేవుడు బహుమానంగా అనుగ్రహించాడంటే అది దేవుని సన్నిధిలోనే పొందుకున్నామే. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధికి ఇక్కడ మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చారో నాకు తెలియదు. నా దేవుడు ఒక అద్భుతం ఈ రాత్రి మీ జీవితంలో చేయబోతున్నాడు. మూడైన మీ జీవితాలను చిగురింప చేయడానికి నా దేవుడు ఈ మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఎలాగ ప్రార్థన చేసింది ఈమె సన్నిధిలోకి వచ్చి అత్యధికంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. బహుగా ఎంత ప్రార్థన చేసిందంటే దైవజనుడే అపార్థం చేసుకున్నంతగా. దైవజనుడు ఎవర్రా బాబు ఈ తాగేసి వచ్చింది, ఎవతరా బాబు ఎంత ఊగిపోతుంది ఏంట్రా, ఎలా తాగేసింది ఏంట్రా అంటే ఆమె అంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు అపార్థం చేసుకుంటే, అయ్యా నీ దాసురాలిని నేను మత్తురాలుగా రాలేదు, అయ్యా తాగి రాలేదు, నా హృదయంలో ఎంత వేదన ఉంది, ఈ వేదన అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి వచ్చానయ్యా, నా వేదన అంతా కుమ్మరిస్తున్నానని మొత్తం గుండెల్లో ఉన్న వేదన అంతా కుమ్మరి బహుగా ఏడ్చి ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇవి మంచి ప్రార్థనా పొర్రాలు. చెప్పండి ఇవి ఎలాంటి ప్రార్థనా పొర్రాలు? మంచి ప్రార్థనా పొర్రాలు. మంచిగా ప్రార్థన చేస్తుంది ఏమే. మంచి ప్రార్థనా పొర్రాలు మాత్రమే కాదండోయ్, ఈమెలో ఇంకొక మంచి లక్షణం ఉందండి. అందుకే దేవుని కృప పొందింది. చదవబడిన మూలవాక్యంలో అక్కడ ఏమంటుందో చూడండి. ఆమె నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక. ఆమె ఏం పొందిందండి?
కృప పొందింది. కృప పొందిన నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేసింది. అంతకుముందు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది, ఇక ఏడవటం మానేసింది. ఇక ఏడవటం మానేసింది, ఆమె సంతోషంగా ఉండడం ప్రారంభించింది. ఏ నాటి నుండి? దేవుని కృపను పొందిన నాట నుండి. ఆమెన్. ఈరోజు సన్నిధికి మీరు వచ్చేటప్పుడు మీరు ఎలా వచ్చారో నాకైతే తెలియదు. దేవుని సన్నిధిలో మీరంతా దేవుని కృపను పొందుదురుగాక. దేవుని కృపను పొందిన ఈ నాట నుండి ఇక మీరు దుఃఖముఖిగా ఉండటం మానుదురుగాక. మీ మూడైన జీవితాలు చిగురు పుట్టునుగాక. ఆమె జీవితంలో మూడైపోయిన జీవితం చిగురు పుట్టడానికి కారణం ఏంటంటే, మొదటిగా మంచిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. రెండవదిగా ఆమెలో గొప్ప తగ్గింపు ఉందండి. ఏంటి చెప్పండి, చెప్పండి. గొప్ప తగ్గింపు ఉందండి. ఏంటి ఆ తగ్గింపు? ఒక్కసారి మనం చూద్దాం, చూడండి. 13వ వచనం నేను చదువుతున్నాను. 13వ వచనం 2వ లైన్, ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉండవు, నీవు ద్రాక్షారసం నీ అద్దు నుండి తీసివేయము అని చెప్పగా, చూడండి చూడండి, ఎంతసేపు అమ్మా ఏంటి పొద్దున్నే తాగేసేసి పనికి మాలదానా, పొద్దున్నే తాగేసి వచ్చి ఏంటి గోళ, ఏంటి దేవుని సన్నిధిలో అసలు తీసే ఇక మందిరాన్ని తీసుకొచ్చాను సీస ఏంటి ఇలాగా అంటూ కొంచెం చండాలంగా తిట్టేశాడు ఆయన. ఎప్పుడైతే తిట్టేశాడో వెంటనే ఆమె ఏమందో చూడండి, అది కాదు నా ఏలినవాడా. ఏలినవాడా అంటే నన్ను ఏలేవాడా, నా పరిపాలకుడా, నా యజమాని, నా నాయకుడా, నా ప్రభువా, నా పై అధికారి, నా ఏలినవాడా, అది కాదయ్యా. బా ఏం తగ్గింపండి, ఏం తగ్గింపండి. ఇంకేమంటుందో చూడండి, కాస్త కిందకు వచ్చేటప్పటికి 16వ వచనం అంటాడు, నీ సేవకురాలనైనా నన్ను పలికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా. అబ్బాబ్బా నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు, నేను నీ సేవకురాలనయ్యా. ఏం తగ్గింపండి. అదే మాట ఇంకోసారి కూడా చూడండి, 13వ 18వ వచనం, నీ సేవకురాలనైనా నేను, పైన నీ సేవకురాలనైనా నన్ను, కింద నీ సేవకురాలనైనా నేను. ఆ పైన అంటుంది నా ఏలినవాడా. ఎవరితో అంటుంది ఈ మాట? ఎవరైతే ఆమెను దూషించి తాగొచ్చావు పనికి మాలిందారా అని తిట్టాడో ఆ తాగొచ్చావని చెప్పిన ఆయనతో ఇంత తగ్గింపుగా మాట్లాడుతుందండి. హల్లెలూయా. ఈమెలో దేవుని కృప పొందటానికి ఆమె ప్రార్థన మాత్రమే కాదు, ఆమెకున్న తగ్గింపు కారణమైందండి. ఈరోజు దేవుని కృప పొందాలంటే మనలో ఏ మనసు ఉండాలి? తగ్గింపు మనసు ఉండాలి. ఏమండి మనల్ని ఎవరో పెద్ద మాట అనేశారండి, ఆ మాట అనేసినప్పుడు మనం జీర్ణించుకొని తట్టుకోగలమా? లాక్కొని లాక్కొని పీక్కొని పీక్కొని అదే 100 సార్లు, వాళ్ళు ఒక్కసారి అనేసి వదిలేశారు కానీ మనం 100 సార్లు అనుకుంటాం. ఎవరు అన్నారంట ఒక్కసారి అంటే 100 సార్లు అన్నట్టు? జనాలు ఏమో ఒక్కసారి అని వదిలేస్తున్నారు, మనం మాత్రం 100 సార్లు దాన్ని రిపీటెడ్గా మళ్ళీ 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 దాన్ని అనువేసుకుంటా ఉన్నాం మనం. ఏమలా కాదండి, వాళ్ళ ముందు తను తాను ఎంతో తగ్గించుకొని, అది కాదు నా ఏలినవాడా, నీ సేవకురాలనైనా నేను మత్తురాలుగా రాలేదయ్యా, నీ సేవకురాలనైనా నన్ను అపార్థం చేసుకోవద్దు అంటూ తను తాను ఎంతో తగ్గించుకుంటాం. చూడండి, దేవుని కృపను పొందటానికి ఇదే మంచి లక్షణం మనకు ఉండాలండి. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట చక్కగా మనం చూడొచ్చండి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి అంటూ దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు తన కృపను అనుగ్రహించను. ఎవరికి అనుగ్రహిస్తాడండి దేవుడు కృప? దీనులుగా ఉన్నవారికి. అంటే ఎవరైతే తగ్గించుకొని దీనులుగా ఉంటారో అలాంటి వారికి దేవుడు కృపనిస్తాడు. అహంకారంగా ఉన్నవారిని ఏం చేస్తాడు? తోసేస్తాడు పక్కకి. గర్వంగా అహంకారంగా మాట్లాడే వాళ్ళు పక్కకు దోసేస్తాడు. దీనులుగా ఎవరైతే తగ్గించుకుని ఉంటారో వారికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తారు. హల్లెలూయ. కాబట్టి ఎదుట వాని ఎడల, మీ ఎదుటకు వచ్చిన వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ముందు మీరు ఎలా ఉండాలి? ఎప్పుడు దీన మనస్సు అని వస్త్రం ధరించుకోండి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, ఈమె దేవుని కృపను పొందటానికి గల కారణం, మూడైన జీవితం చిగురు పుట్టడానికి గల కారణం ఏంటంటే, ఆమె దీన మనస్సు కలిగి, ఎంతో తగ్గింపు మనసు కలిగి ఉంది. ఆ తగ్గింపే ఆమె దేవుని కృపను పొందడానికి కారణమైంది. హల్లెలూయ. ఇలా ఒక్కటి కాదండి, దేవుని సన్నిధిలో వచ్చి భక్తి చేసిన వాళ్ళల్లో ఇలాంటి రెండు లక్షణాలు కలిగిన వాళ్ళు, ఒకటేమో మంచి ప్రార్థనా జీవితం, రెండవదేమో తగ్గింపు మనసు. చెప్పండి చెప్పండి, ఏముండాలి ప్రతి మనిషిలో? మంచి ప్రార్థనా జీవితం ఉండాలి, తర్వాత తగ్గింపు మనసు ఉండాలి. ఈ రోజుల్లో ఇక్కడ కూర్చున్న మనలో ఉంటే మంచి ప్రార్థన ఉంటుంది, లేకపోతే తగ్గింపు మనసు ఉంటుంది. రెండు ఉండడం చాలా తక్కువ. మంచిగా ప్రార్థన చేసే వాళ్ళకి తగ్గింపు ఉండదు, ఇలా బాగా తగ్గించుకుంటారు, దీనులుగా ఉన్నారు, చాలా మెత్తనైన మనసు అన్న వాళ్ళకి ఇలాగ ప్రార్థన ఉండదు. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు. ఈ రెండున్న వాళ్ళు దేవుని కృప పొందకుండా మాత్రం ఉండలేరు. ఆమేన్.
ఈ రెండు మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఇక్కడ మంచి మంచి ప్రార్థనా పరులు చాలా మంది ఉన్నారు. మీ ప్రార్థనకు ఈ తగ్గింపు మనసు కూడా, ఈ దీన మనసు కూడా తోడైతే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం పొందకుండా ఇక్కడ నుండి మీరు బయటకు వెళ్ళరు ఈ రాత్రి. హల్లెలూయా. ఎందుకంటే నా యేసయ్య ఈ రాత్రి మూడైన జీవితాలు ఇక్కడ చాలా మంది జీవితాల్లో చిగురింప చేయడానికి ఇక్కడికి నడిచి వచ్చాడు నా దేవుడు. మన మధ్య ఉన్నాడు ఆయన, ఖచ్చితంగా మనల్ని చిగురింప చేయడానికి, మనల్ని ఫలభరితంగా చేయడానికి మన ప్రభువు మన మధ్య ఉన్నారు. చప్పట్లు కొడుతూ ఆయనకి కృతజ్ఞత స్తోత్రం చెల్లుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి ఈ తగ్గింపు మనసున్న వాళ్ళలో ఒకటి రెండు మళ్ళీ ఉదాహరణలు చెప్పి నేను రెండో పాయింట్కి వెళతానండి. అబ్రహాం గారు బాగా మనందరికి తెలిసిన వ్యక్తి కదా. అబ్రహాం గారు బాగా ఆస్తిపరుడు. ఏమండి ఆయన ఎంత ఆస్తిపరుడు అంటే, బాగా ఆస్తిపరులు ఇద్దరు ముగ్గురితో పనులతో పని చేయించుకుంటూ ఉంటారు కదా. ఇద్దరు ముగ్గురు పనులతో పని చేయించుకుంటారు. మన పనులు ఏంటో చెప్పనా, ఇంటికి వచ్చేసి పని చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఒక్కలే రావాలి, పని చేయాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫ్యామిలీ అందరు రాకుండా వీల్లేదు. ఎన్ని గంటలు పని చేసినా వాళ్ళే వచ్చి ఆ పనులు చేసి వెళ్ళిపోవడమే. కానీ అబ్రహాం గారు అలా కాదు, 318 మంది పనులు పెట్టుకున్నాడు. 318 పనోళ్ళ ఫ్యామిలీస్ అందరినీ తన దగ్గరే పెట్టుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ ఇల్లు కట్టించేశాడు. వాళ్ళందరి ఇళ్లలో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ టు జెడ్ అన్నీ ఈయనే పోషిస్తున్నాడు. ఇది ఎంటైర్ ఫ్యామిలీ. అలాంటి 318 ఫ్యామిలీస్ని తన దగ్గర పెట్టుకున్నాడండి ఆయన. 318 ఫ్యామిలీస్ని పోషిస్తున్నాడంటే ఆయన ఎంత కుబేరుడో ఒక్కసారి ఊహించండి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్ గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు తమ సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.